సార్ ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏది సార్ ప్రజెంట్ అయితే అమరావతి ఉంది అనుకుంటున్నా నెక్స్ట్ ఎట్లా అనేది కన్ఫ్యూజన్లో ఉన్నాం ఓకే అంటే ఇప్పుడు మూడు రాజధానులు పెట్టిన తర్వాత పరిణామం ఎలా ఉంటుంది సార్ మొత్తానికి మూడు రాజధానులపై మీరు ఏమనుకుంటున్నారు అసలు ఇది అభివృద్ధి కేంద్రాన్ని వీళ్ళు అంటున్నారు మరి వీళ్ళు చూస్తేనేమో అమరావతి అభివృద్ధి చెందాలంటున్నారు దీని గురించి నాకైతే అంతగా అవగాహన అనేది నాకు కనపట్ల సార్ చుట్టుపక్కల జనాలు ఏమనుకుంటున్నారు సార్ మూడు రాజధానులు బాగుంటుంది అనుకుంటున్నారు ఒక రాజధాని బాగుంటుంది అనుకుంటున్నారు చుట్టుపక్కల వాళ్ళంటే ఏ ఊరు వెర్షన్ వాళ్ళు చెప్పుకుంటున్నారు సార్ కొంతమంది వచ్చి అమరావతి కావాలంటున్నారు ఏది వాళ్ళ పార్టీ పరంగా కానీ వాళ్ళ స్టాండ్ పరంగా కొంతమంది ఇటు అధికార పార్టీ వాళ్ళేమో మూడు రాజధానులు కావాలని వీళ్ళ ఒపీనియన్గా వీళ్ళు చెప్పుకుంటున్నారు లాస్ట్ కింద అంటే ఏదేమైనా మాకు అభివృద్ధి కావాలండి ముందు మాకు అభివృద్ధి కావాలి రాష్ట్రం అభివృద్ధి చెందడం కావాలి సార్ ఇప్పుడు చూస్తే నిన్న మన ఆంధ్రప్రదేశ్కి అంబానీ గారు వచ్చారు అంబానీ గారికి జగన్మోహన్ రెడ్డి గారు విజయసాయి రెడ్డి గారు శాల్వా వేసి సన్మానించి అది మొత్తం జరగడం చూసాం ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఇంతకుముందు తండ్రి అయిన రాజశేఖర రెడ్డి గారి కేసులో అది చనిపోయినప్పుడు కేసులో రిలయన్స్ మీద దాడులు చేశారు వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఆయన మీద కూడా ఒక అభిప్రాయాన్ని క్రియేట్ చేసి సాక్షిలో కూడా వేశారు మీరు చూసే ఉంటారు ఇప్పుడు ఇలా రాజకీయ ప్రకారంగా ఇలా చూడడం కానీ ఇప్పుడు నిన్న చూడడం కానీ ఈ పరిణామాలను చూస్తుంటే ఎలా ఉంది సార్ మీకు ఇప్పుడు వీళ్ళు చెప్పేది ఏంటంటే అంబానీ గారు వచ్చి కలిసింది రాష్ట్రంలో పెట్టుబడులు పెడతానికి వచ్చాడు అది తప్పేం కాదని వీళ్ళు చెప్తున్నారు మరి అదైతే మేము కూడా స్వాగతిస్తున్నాం ఓకే రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టి రాష్ట్ర అభివృద్ధికి సహకరిస్తానంటే పెట్టుబడి ఇంకొక వెర్షన్ ఏంటంటే వాళ్ళు ఎవరో రాజ్యసభ సభ్యత్వం కోసం వచ్చి కలిచాడు అని వేరే వెర్షన్లో కూడా చెప్పుకొస్తున్నారు కానీ ఏంటంటే ఫ్యాక్ట్ వాళ్ళకై వాళ్ళు చెప్తే విషయం ఏందనేది ఇంకొంచెం వెయిట్ చేస్తే మనకు కూడా విషయం క్లారిటీగా అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను సార్ ఎన్నికల సమయంలో మీరు చూసే ఉంటారు వివేకానంద రెడ్డి గారి హత్య విషయంలో ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారు సిబిఐ కేసు ఖచ్చితంగా వేయాలి అనేసి సిబిఐ దర్యాప్తు వేయాలని చెప్పేసి చెప్పారు అప్పుడు చంద్రబాబు గారు సీఎం ఉన్నప్పుడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సీఎం ఉన్నారు తన బాబాయ్ అయినా సొంత బాబాయ్ అయినా వివేకానంద రెడ్డి గారి హత్య దాన్ని ఎందుకు ఒక కొలిక్కి తెలియకపోతున్నారు ఎందుకు సిబిఐ విచారణ వేయలేకపోతున్నారు మొన్న సుగాలి ప్రీతి గారి కేసు ఏదైతే మొన్న పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత కర్నూలు ఇప్పుడు సిబిఐ విచారణ అయినా తన సొంత బాబాయ్ అయినా వివేకానంద రెడ్డి గారి హత్య విషయంలో ఎందుకు వేయలేకపోతున్నారు ఇందులో వివేకానంద రెడ్డి గారి హత్య గురించి నా ఒపీనియన్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి వైఫల్యం కొట్టొచ్చినట్లు కనపడుతుంది అప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడేమో సిబిఐ ఎంక్వైరీ ఏమని బాగా ఫోర్స్ చేసి ఇప్పుడు అధికారంలోకి వచ్చినాక అంత అధికారం తన చేతుల్లో పెట్టుకొని కూడా సొంత బాబాయ్ అయి ఉండి సిబిఐ ఎంక్వైరీకి వేయొచ్చు సొంత వివేకానంద రెడ్డి గారి కూతురైనటువంటి ఆమె కూడా సిబిఐ ఎంక్వైరీ ఏమని కోరుతుంది కదా ఆయన ముఖ్యమంత్రి గారు బాబాయ్ వేసి ప్రజలకు వాస్తవాలు తెలియ చెప్పొచ్చు కదా దీంట్లో ఎందుకనేది నాకు కూడా అర్థం కావట్లేదు దీని మీద ఎంక్వైరీ అనేది సుగాలి ప్రీతి గారి గురించి మాత్రం సిబిఐ ఎంక్వైరీ అయితే మాత్రం మేము హర్షం వ్యక్తం చేస్తున్నాం దీని గురించి సార్ ఇప్పుడు నవరత్నాలు కాన్సెప్ట్ ఎవరైతే మాట తప్పను మనం తిప్పను అన్న జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాలు కాన్సెప్ట్ పెట్టారు నవరత్నాలు కాన్సెప్ట్ అనేది ఎంతవరకు కరెక్ట్ ఇస్తున్నారు ఆయన అండ్ ఇంకొక విషయం కూడా ఉంది ఇక్కడ కృష్ణా జిల్లాకి ఎన్టీ రామారావు జిల్లాగా పేరు పెడతానని కూడా చెప్పారు ఈ రెండు ఎలా అనిపిస్తుంది సార్ మీకు ఇవి జరుగుతాయి మొత్తం అన్ని నవరత్నాలు కానీ ఇది కానీ జరుగుతుంది అనుకుంటున్నారా నవరత్నాలు చూస్తే ఇప్పుడు అమలు అవుతున్నాయి దానిలో ఇప్పుడు ఎంతవరకు ప్రజలకి కరెక్ట్గా అందుతున్నాయి సార్ నవరత్నాలు అనేది పేద ప్రజల వరకు హర్షిస్తున్నారు సార్ పేద ప్రజల వరకు కొన్ని రైతు భరోసా కానీ అమ్మఒడి కానీ లేదంటే ఇంటి స్థలాల విషయంలో కానీ ఏంది కొన్ని విషయాలు మాత్రము హర్షించవచ్చు అది రాష్ట్రము దగ్గర నిధులు లేకుండా అప్పులు చేసి ఇది చేయటం అనేది ఎట్లా రేపు భవిష్యత్తు మన పిల్లల భవిష్యత్తు ఎట్లా ఉంటుంది అనేది ఆలోచన చేసుకోవాల్సిన విషయమే పోతే మీరు ఇంకోటి ఏంది అడిగింది కృష్ణా జిల్లాని ఎన్టీ రామారావు జిల్లాగా మారుస్తాం అంటున్నాడు కదా జిల్లాలో పెంచుతామంటున్నాడు పెంచినప్పుడు పెడతాడా పెట్టడా అనేది మన ఇప్పుడు ప్రజెంట్ అయితే 13 జిల్లాలే ఉన్నాయి కదా పెంచలేదు కదా పెంచలేనప్పుడు పెంచినప్పుడు పెడతాడా ఆలోచిద్దాము ముందుగానే దాని గురించి ఆలోచన చేయటం కరెక్ట్ కాదు కదా పెడతాం మీరు యాజ్ ఎ సీనియర్ సిటిజన్గా మీ నుంచి 4 మంచి మాటలు ఏదైతే అధికారులకు కానీ ఇప్పుడు పబ్లిక్ కానీ ఏదైనా చెప్పాలనుకుంటే చెప్పండి సార్ సార్ కొన్ని ఇప్పుడు 144-10 అవినీతి గురించి ఏదైనా చెప్పుకుంటున్నారు కదా అవి ఏదైనా సమర్థంగా అమలు చేయగలిగితే కొంతవరకు అధికారుల్లో కనుక అవినీతిని రూపుమాపొచ్చని నేను అనుకుంటున్నా కొన్ని విషయాల్లోగా అధికారులుగా
అవినీతి గురించి చేయవచ్చని నేను కూడా ఆలోచన చేస్తున్నాను సార్.